ఏపీలో రాజకీయం పొత్తుల చుట్టూ తిరుగుతోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయని క్లారిటీ ఇచ్చేశారు. ఈ అంశంపై ఏపీ బీజేపీ నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు. కేంద్ర పెద్దలకి తెలియజేస్తాం, వారి అభిప్రాయాన్ని పెద్దలకి తెలియజేస్తాం, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఆయన బీజేపీతోనే ఉన్నాను అనే విషయాన్ని చెప్పారు. ఇప్పటివరకు మీకు అందరికీ డౌట్ బీజేపీతో ఉన్నాడా బీజేపీతో ఉన్నాడా అని మీరందరూ అడిగేవారు, కానీ తెలుగుదేశాన్ని కూడా కలుపుకోండి అని ఆయన చెప్తున్నారు. దాన్ని పార్టీ పెద్దలకు తెలియజేస్తాం. మనం పోటీ చేసే స్థానాల్లో మనం బలంగా గెలవగలిగితే, ఎందుకంటే నేను బలి కావడానికి ఈ సంవత్సరం ఈసారి సిద్ధంగా అయితే లేను. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా జనసేన త్రిముఖ పోటీల్లో బలి కావడానికి సిద్ధంగా లేదు. అది కూడా గౌరవంగా ఉండి అన్ని పద్ధతులు బాగుంటే ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. మేము జనసేనతో పొత్తులో ఉన్నాము. ఈ విషయాన్ని మీరు అనేక సార్లు గతంలో ఉన్నారా 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 అని వందల సార్లు ఉదరగొట్టేవాళ్ళు, ఉన్నాం బాబు అని చెప్పిన అడిగేవాళ్ళు. మీకు పవన్ కళ్యాణ్ గారే 2 సార్లు గత వారంలోనే చెప్పారు, మేము జనసేన కలిసే ఉన్నాము. ఆయన కొంత ప్రతిపాదన ఇంకొక పార్టీని కలుపుకోవాలి, ప్రజా వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని మేము మా పార్టీ జాతీయ నాయకత్వానికి తెలియజేశాం. ఆయన కూడా మాట్లాడతారు, మేము తెలియజేశాం. సో మా జాతీయ పార్టీ ఏ నిర్ణయాలన్నా అంతిమంగా జాతీయ పార్టీ చేయాలి, తప్పితే దీనిపైన మేము జనసేన కలిసే ఉన్నాం, ఎన్నికల్లో కలిసి వెళ్తున్నాం. అంతవరకు ఇప్పటివరకు పూర్తి స్థాయి స్పష్టత ఉన్నది. ఎటువంటి కొత్త ప్రతిపాదనలైనా జాతీయ నాయకత్వం ఆమోదం మేరకు ఉంటాయి, తప్పితే దానికోసం వేచి ఉండాల్సిందే.